పత్రాల దహనంపై ఏపీసీఐడికి హెరిటేజ్ సంస్థ లేఖ రాసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించిన కీలక పత్రాలు సిఐడి అభ్యర్థన మేరకు ఇచ్చామని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. కేసు విచారణలో సిఐడికి సహకరించేందుకు ఎంతో నమ్మకంతో కీలక పత్రాలు ఇచ్చామని హెరిటేజ్ ఫుడ్స్ వివరించింది. పత్రాలు దహనం చేయడంపై కలత చెందామని, న్యాయ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన పత్రాలపై తమ కీలక పత్రాల భద్రత గోప్యతపై అనుమానాలున్నాయని లేఖలో పేర్కొంది. సిఐడికి హెరిటేజ్ సంస్థ ఇచ్చిన కీలక పత్రాలపై తాజా స్థితిగతులపై తమకు వివరణ ఇవ్వాలని కోరింది. సంబంధించిన వీడియోలు కూడా తమకివ్వాలని స్పష్టం చేసింది. అప్పుడే పత్రాలు సురక్షితంగా ఉన్నాయని తాము నమ్ముతామంది. తాజా పరిణామాలపై సిఐడి సమాధానం ఇవ్వాలని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. డ్యామ్సానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాకేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాకేష్, సేపటి క్రితమే ఏపీసీఐడికి హెరిటేజ్ సంస్థ లేఖ రాసింది. హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాల దహనంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సిఐడికి హెరిటేజ్ లేఖ రాసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు సిఐడి అభ్యర్థన మేరకు ఇచ్చాము, చట్టాన్ని గౌరవించి కేసు విచారణలో సిఐడికి సహకరించేందుకు ఎంతో నమ్మకంతో ఇచ్చిన కీలక పత్రాలు ఇలా దహనం చేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలు చూసి కలత చెందాము అంటూ కూడా హెరిటేజ్ సిఐడికి రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది. న్యాయ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన పత్రాలపై గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత సిఐడిపై ఉంది. మా కీలక పత్రాల భద్రత గోప్యతపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అని కూడా హెరిటేజ్ సంస్థ సిఐడికి రాసిన లేఖలో పేర్కొంది. హెరిటేజ్ సంస్థ సిఐడికి ఇచ్చిన కీలక పత్రాల తాజా స్థితిగతులపై మాకు వివరణ ఇవ్వాలి అని కూడా సిఐడికి హెరిటేజ్ రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఇవ్వాలి అని సిఐడికి హెరిటేజ్ లేఖ రూపంలో పేర్కొనడం జరిగింది. అప్పుడే పత్రాలు సురక్షితంగా నిల్వ చేయబడి సిఐడి రక్షణలో ఉన్నాయని మేము నమ్ముతాము అంటూ కూడా హెరిటేజ్ సంస్థ ఈరోజు సిఐడికి రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది. తాజా పరిణామాలపై మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాము అంటూ కూడా హెరిటేజ్ సంస్థ సిఐడికి కొద్దిసేపటి క్రితం రాసిన లేఖలో ఈ అన్ని అంశాలను పొందుపరుస్తూ ఖచ్చితంగా మీ సమాధానం కోసం, తాజా పరిణామాల్లో మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాము అనే వర్డ్స్ ను కూడా లేఖలో పొందుపరిచి ఏపీసీఐడికి హెరిటేజ్ సంస్థ లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లన్నీ కూడా ఏపీసీఐడి సిట్ కార్యాలయంలో సిబ్బంది దహనం చేయడం, ఆ దహనం చేసిన అంశంపై ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో దాన్ని కూడా సీరియస్ గా పరిగణిస్తున్న క్రమంలోనే హెరిటేజ్ సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్స్ నే ఇవాళ సిట్ కార్యాలయంలో ఉండే సిబ్బంది తగలబెట్టిన నేపథ్యంలోనే హెరిటేజ్ సంస్థ కూడా చట్టాన్ని గౌరవించి కేసు విచారణలో సిఐడికి సహకరించేందుకు ఎంతో నమ్మకంతో ఇచ్చిన కీలక పత్రాలు ఇలా దహనం చేశారంటూ కూడా మీడియా సోషల్ మీడియాలో వీడియోలు చూసి కలత చెందాం. కాబట్టే ఖచ్చితంగా దానికి సంబంధించి మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాము, ఖచ్చితంగా సురక్షితంగా నిల్వ చేయబడి సిఐడి రక్షణలో ఉన్నాయని మేము నమ్మాం, కానీ ఈరోజు సిఐడి సిట్ కార్యాలయంలోనే ఆ పత్రాలు తగలబెట్టారు కాబట్టి మాకు కొంత వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సిఐడిపై ఉంది, సిఐడితో నమ్మకంతోనే ఆ రోజు ఇచ్చాం కాబట్టి ఈరోజు అయ్యే పత్రాలు తగలబెట్టిన నేపథ్యంలోనే స్థితిగతులపై, తాజా స్థితిగతులపై వివరణ ఇవ్వాలి, సమాధానం కోసం, మీ సమాధానం కోసం అంటే సిఐడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ కూడా హెరిటేజ్ సంస్థ ఆ లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే హెరిటేజ్ సంస్థ లేఖ వచ్చేదానికన్నా ముందే అటు సిఐడి కూడా ఇవాళ ఉదయం నుంచి TV5 లో టెలికాస్ట్ అవుతున్న వీడియోలు, సోషల్ మీడియాలో తిరుగుతున్న వీడియోలకు సంబంధించి సిఐడి కూడా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ప్రింటర్ ప్రాబ్లమ్, అలాగే జిరాక్స్ ప్రాబ్లం వల్లే కొన్ని పేపర్లు ఆ విధంగా వచ్చినాయి. ఎన్నో వేల పేపర్లు ఉండడం వల్ల కొన్ని అట్లా డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది అంటూ కూడా సిఐడి ఒకవైపు లేఖ రాసిన వెంటనే ఇటు హెరిటేజ్ సంస్థ కూడా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన కాగితాలు తగలబెట్టడం, ఈ పరిణామాలపై హెరిటేజ్ కూడా సిఐడికి లేఖ రాసి ఖచ్చితంగా దానికి సంబంధించి వివరణ కోరుతున్నాము, సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని హెరిటేజ్ లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. We'll be right back.
టీడీపీ నేత వల్లరామయ్య మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం.